निपड़े प्रत्यामनाय राजकीय बीजेपी मेम कल पवर अटू दाखी एदे षट सूत्रो गुड अद पार्टी पॉलिसी का बट्टी तपेम लेटा रंग पब्लिक डिसाइड अला कांसप्ट इंके प्रत्यामनाय दिग्त चवर वेटी वैसीपी व्यतिरेक ओट चीलो बीजेपी वालू गुर्तुँ रोड मैप इवें गे दी अदे सदर्भ में व्यतिरेक ओट चीलन अन ग అది తెలుగుదేశం కి అనుకూలం అన్నటువంటి పాయింటే వెళ్ళింది. అయితే దాన్ని జనసేన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే అట్లా కాదు, తెలుగుదేశం ఆల్రెడీ బలహీనపడిపోయింది కాబట్టి తెలుగుదేశాన్ని మద్దతు మాకే ఇమనం, వ్యక్తిగత భేషజాలు కూడా లేకుండా ఒకటవ్వాలి అని పిలుపునిచ్చారు అంటే ఇక్కడ అది అన్నటువంటి. వీళ్ళు ఇంకొంచెం డెప్త్గా ఏం చెప్తున్నారంటే 100 సీట్లలో తెలుగుదేశం పోటీ చేసి 70 సీట్లలో జనసేనకి ఇస్తే జనసేన బీజేపీకి అందులో కొంత ఇచ్చి బీజేపీని కూడా కలుపుకొస్తుంది. తద్వారా ఓవరాల్ గా అందరూ కలిసి పోటీ చేసేటువంటి అందులో మళ్ళీ సిపిఐ సిపిఎం వీళ్ళకి కూడా ఇవ్వాలి. అందులో తెలుగుదేశం ఇచ్చుకునేటట్టు వీళ్ళు బీజేపీకి ఇచ్చుకునేటట్టు అంటే అప్పుడు తెలుగుదేశం ఏ 90 దగ్గర పోటీ చేయాలి, వీళ్ళు ఒక 60 దగ్గర పోటీ చేయాలి. ఇలా జరిగితే అది కూడా మానిఫెస్టోలో పెట్టాలి, 2 సంవత్సరాలు పవన్ ముఖ్యమంత్రిగా, 3 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అని ఒప్పుకునేటట్టయితే ఇలాగ చేద్దామనేటువంటి కాన్సెప్ట్ అయింది. ఆ ఉద్దేశంతోనే ఆ మాట అన్నారు. తదు అంటే ఇక్కడ సీఎం అవ్వాలనుకుంటోంది తనే. అయితే చంద్రబాబుకి 3 ఏళ్ళు, ఫస్ట్ ఆయన వయసు తగ్గుతోంది కాబట్టి, వయసు పెరుగుతోంది కాబట్టి ఓపిక తగ్గుతుంది కాబట్టి మొదటి 3 ఏళ్ళు ఆయన, చివరి 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్, అప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి హోంమంత్రి, అటు తెలుగుదేశం ఆ టైంలో హోంమంత్రిగా తీసుకునేటట్టు పవన్ సీఎంగా ఉన్నప్పుడు అనేటువంటి ఉద్దేశంతో ఈ మాట చెప్పారు అన్నటువంటిది వాళ్ళు చెప్తున్నారు. బట్ పబ్లిక్ అయితే అట్లా అర్థమైందా లేదా అన్నటువంటిది పబ్లిక్కే డిసైడ్ చేసుకోవాల్సిన అంశం.